ఎలా ఉంది మేడం కొత్త రాజకీయ ప్రస్థానం బీజేపీ కాంగ్రెస్ పార్టీని వీడి ఇంకొక జాతీయ పార్టీలో చేరాలని లక్ష్యంతో ఇంకొక బీజేపీ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఫైట్ ఆపోజిట్ మీరు ఒకేసారి ఇక్కడి నుంచి ఆ గట్టుకు దూకడం వాళ్ళ అణచివేయాలని ఎన్ని రకాలుగా ఇది చేసి నన్ను ఇబ్బందులు పెట్టినా పార్టీ మారాలని ఆలోచన ఏ రోజు చేయలేదు అది ఆ పరిస్థితులు మరీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి వల్లనే బయటికి రావాల్సి వచ్చింది అంటే మీరు చిట్టి నరసిరెడ్డి ఫ్యామిలీలో టిఆర్ఎస్ చిచ్చు పెట్టింది ఒక చర్చ ఉంది నిజానికి రామారెడ్డి మీ తమ్ముడు మీ యొక్క ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చారు మీ ఆశీస్సులతోనే మీ గైడెన్స్తోనే ఎదిగాడు ఆ గ్యాప్ పొడిందా ఇప్పుడు సో పార్టీ వదిలిపెట్టి పోయినా నేను ఫీల్ కాలేదు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాననే ఫీల్ అయినా కాబట్టి నేను ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మా మధ్యలో ఎలాంటి ఇది లేదు మీ తమ్ముడి కంటే ముందే చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు పార్టీలోకి మంత్రి పదవి కూడా ఇస్తాన్నారు ఎందుకు తిరస్కరించారు సో ఎప్పుడు కూడా స్వాభిమానానికి అభిమానంతోనే రాజకీయాల్లో అందరినీ ఇచ్చేసుకునేటువంటి ఆలోచనతోనే పోయింది కానీ పదవుల కోసం ఏ గడ్డన్నా తింటామనేటటువంటి ఆలోచన వాళ్ళు చేయలేదు మేము చేయలేదు మా ఫ్యామిలీలో అది లేదు జగను ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసిపోయారు దాన్ని ఏ విధంగా చూస్తుంటారు పవరాల గుట్టలో పవరమైపోయింది అన్నారు రాజశేఖర రెడ్డి గారిని అననని మాటలు అనరాని మాటలు అన్నటువంటి కేసీఆర్ ఈరోజు జగన్ని హత్తుకుంటున్నాడు ఇది చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు అసలు ఏంది అది అసలు చూస్తే అసలు అంటే ఇంత అవసరం కోసము మనుషులు ఏమైనా ఏ గడ్డైనా తింటారనేటటువంటి దానికి ఉదాహరణ ఇప్పుడు కేసీఆర్ని చూస్తే అనిపిస్తుంది నిజమేనేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక విమర్శ ఉంది అరుణమ్మ బీజేపీలోకి వెళ్ళడం వెనకాల పెద్ద ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగాయి అందుకే బీజేపీలోకి వెళ్ళింది రాజకీయాల్లో వేధింపులు చేస్తే వచ్చి మన దగ్గర వాళ్తారని అనుకుండొచ్చు మాకేంటంటే ఆ ఎన్ని కాస్త చట్నీ రొట్టెనా తిని బతుకుతాం కానీ ఎవరి కాళ్ళ దగ్గరనో పోయి మోకాళ్ళ మీద పడేటటువంటి వ్యక్తిత్వం కాదు మీ మీద కాంగ్రెస్లో కానీ ఇప్పటి కానీ ఉంటుంది మీరు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానం మనతో భయపడి పోతిరెడ్డి పాడుకు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆమె హారతులు ఇచ్చారు అనేది దీనిపైన మీ స్పందన హరీష్ రావు అదే సోది చెప్తాడు కేటీఆర్ అదే సోది చెప్తాడు కేసీఆర్ అదే సోది హారతి పట్టింది హారతి పట్టిందని కాంగ్రెస్ పార్టీ మీకు రెండు మూడు సార్లు టికెట్ ఇచ్చింది మూడు సార్లు ఎమ్మెల్యే చేసింది ఒకసారి మంత్రిని చేసింది మీరు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వలేదనే ఒకే కారణంతో పార్టీ వీరారు అనే ఒక విమర్శ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఈ రాష్ట్రంలో తెలంగాణ నేనే తెచ్చిన సోనియా గాంధీకి నేనే చెప్పిన చెవుల పార్లమెంట్లో కూడా ఆ బిల్లు పాస్ అవడానికి నేనే కారణం అనే చెప్పుకునే పెద్ద మనిషి తెలంగాణను కుంపముంచిండు కాంగ్రెస్ పార్టీని కుంపముంచిండు ఇంకా తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఏంటంటే అరుణమ్మ ఏదో పిసిసి అడిగింది కాబట్టి అరుణమ్మని పిసిసి ఎక్కడ చేస్తారో అని అరుణమ్మ గురించి రోజంతా పోయాడ ఢిల్లీకి ఒక టీంని పెట్టి అరుణమ్మ గురించి కంప్లైంట్లు అరుణమ్మ భర్త గురించి కంప్లైంట్లు జైపాల్ రెడ్డి గారికి మీకు రాజకీయ ప్రత్యర్థిగా అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ ప్రత్యర్థులుగా ఉండాల్సిన పరిస్థితి కేవలం స్వార్థపరుడు తన స్వార్థం కోసమే రాజకీయాలు చేసిన తప్ప ఈ దేశం కోసం కానీ మా జిల్లా కోసం కానీ మా ప్రజల కోసం కానీ ఏది చేసినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు కాదు ఎందుకంటే పేరు గొప్ప ఎవరు పైకి రావద్దు ఎవరు ఎదగవద్దు అనేటటువంటి చిన్న బుద్ధులు ఉన్నటువంటి లీడర్ కాలేరు అరుణమ్మ ఓటమికి భర్త సింహారెడ్డి కారణం అల్లుడిని గెలిపించుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేశారు అనే ఒక చర్చ ఉంది గద్వాల తనకు డిఫరెన్సెస్ ఉన్నాయి మాకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి గతంలో కూడా జెడ్పీటీసీ కంటెస్ట్ చేసిండు ఒకసారి గెలిచిండు ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గద్వాల్లో డీకే ఫ్యామిలీని కాదని చీమ కూడా చిటుక్కుమన్నది వ్యాపారాలు కానీ కాంట్రాక్టులు కానీ ఏ విషయంలో కూడా కానీ మీ యొక్క అనుమతి లేనిదే అక్కడ పనులు సాగు అనే ఒక విమర్శ కూడా ఉంది మేము చేయాలనుకుంటే మేమే చేసి ఉండొచ్చు ఆ పనులే మేము కూడా కాంట్రాక్టర్లే కాబట్టి మేము కూడా పని చేసి ఉండొచ్చు ఎవరి పేరు మీద నాన్న పెట్టో ఎవరు నాన్న పెట్టో ఎవరైనా పెట్టుకుని మేమే చేసుకుని ఉండొచ్చు ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారనేది సోషల్ మీడియాలో జరుగుతుంటుంది మామూలుగా రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో మాట్లాడుకున్న కూడా విషయం ప్రస్తావిస్తుంటారు అటువంటి సమాచారం మీకు ఏమైందా నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఉన్నది అక్కడ మంత్రులకు కూడా అధికారాలు లేనటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో ఉంది హరీష్ రావు గారు పరిస్థితి అసలు ఎక్కడ ఇంతకుముందు
మెయిన్ పేజ్ అంటే పేపర్లో న్యూస్ ఐటమ్స్లో పేపర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్లో హరీష్ రావు గారు కనపడుతుంది. ఇప్పుడు ఏ పేజీలో కూడా హరీష్ రావు గారు కనపడతలేరు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అక్కడ కూడా. కేవలం పార్టీ ఎవరు నడుపు ఒక ఫ్యామిలీ నడుపుతుందా, లేకుంటే హరీష్ రావు గారిని ఎందుకు పక్కన పెట్టినారు, ఏం కారణం ఉంది, ఇదంతా డ్రామానా, ఇంకోట అంత బయటకు వస్తుంది కొంతకాలంలో. కమల వికాసానికి తెలంగాణలో భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షితులు అవుతారు అనేది ఒక చర్చ కూడా రాజకీయ వర్గాలు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ఒక బొమ్మలుగా మిగిలిపోయింది. ఎందుకంటే కేసీఆర్ఏ మొత్తం డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను చేసిండు వాళ్ళని. నిలబడ్డ క్యాండిడేట్లకు కూడా తెలియకుండా డబ్బులు పంచిచ్చి క్యాండిడేట్లకే పరేషాన్ని మేము ఎట్లా గెలిచామని, ఎందుకంటే ఓడిపోతాం అనుకున్న వాళ్ళు మేము ఎట్లా గెలిచినామా అని పరేషాన్ని ఉన్నారు పాపం క్యాండిడేట్లు. మంత్రులకు కూడా అధికారాలు లేనటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో ఉంది. ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, అధికారాలు లేవు, వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి. Enjoy it.